విద్యార్థులను దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి. అదనపు ఎస్పీ పద్మనాభరెడ్డి. జిల్లాలో 22 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక. 7వ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థుల ఎంపిక. జిల్లాలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ పథకం కింద 22 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక అయ్యాయని, వారందరినీ దేశం గర్వించే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలని జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి సరోజిని దేవితో కలిసి స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కింద ఎంపికైన 22 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వారి నుండి సూచనలు సలహాలు స్వీకరించారు. సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొదటగా కేరళ రాష్ట్రంలో విజయవంతంగా అమలవడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నదని తెలిపారు. చిన్నతనం నుండి విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడం, దేశాభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేయడం లక్ష్యంగా కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేస్తున్నదని చెప్పారు. నల్గొండ జిల్లాలో 22 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయని, ఈ పాఠశాలల్లో 7వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 22 మంది విద్యార్థినులను ఆయా పాఠశాలల వారీగా ఎంపిక చేయాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ప్రతి వారం 2 క్లాసులు ఉంటాయని, ఒకరోజు ఇండోర్ మరొక రోజు అవుట్డోర్ క్లాసులు ఉంటాయని వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా విద్యాశాఖ అధికారితో కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. నిబద్ధతతో కూడిన యూనిఫామ్ తో వీరికి శిక్షణ ఇవ్వడం, నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం నుండి మంజూరు అయిన 50,000 రూపాయల నిధులను ఏ రకంగా వినియోగించాలనే విషయంపై ప్రధానోపాధ్యాయుల నుండి సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో DTRB CI అంజయ్య, ఎంపికైన 22 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.